హాయ్ వ్యూవర్స్ ఎంఎస్ వాడ్ తర్వాత పాఠానికి స్వాగతం వీవర్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అఫీస్ టైమ్ అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నా వీడియోస్ని డైరెక్ట్ మీ మెయిల్ లో పొందొచ్చు అంతేకాకుండా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ టైం కంప్యూటర్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు వీవర్స్ మీరు నా వీడియోస్ని చూడడమే కాకుండా మీ ఫేస్బుక్ వాల్ పేస్ట్లలో టైం కంప్యూటర్స్ డాట్ ఇన్ లింక్ పేస్ట్ చేయడం ద్వారా మీ స్నేహితులు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఈ కోర్స్ని నేర్చుకోవచ్చు కాబట్టి దీన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి మీతో పాటు వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది తర్వాత చూడండి నాకు ఇక్కడ ఇంకో మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది హెడ్ అండ్ ఫుటర్ ఇది చాలా యూస్ఫుల్ ఆప్షన్ చూడండి ఇక్కడ క్లిక్ చేశాను హెడ్ అండ్ ఫుటర్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని హెడ్డింగ్స్ వచ్చాయి ఇది ఎంఎస్ ఆఫీస్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ త్రీలో ఏంటంటే మనకి ఇన్ని ఆప్షన్స్ లేవు ఓకేనా చూడండి దానిలో ఒకటే రకమైన హెడ్డింగ్ ఉంది దీనిలో చాలా హెడ్డింగ్ స్టైల్స్ ఉంటాయి మనకు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ న్యూ డాక్యుమెంట్ ఇది ఉంది కాదు దీన్ని క్లిక్ చేశాను ఓకేనా ఆల్ఫాబెట్ అని ఉంది దాన్ని క్లిక్ చేశాను క్లిక్ చేసి ఇట్లా వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక టెక్స్ట్ టైప్ చేశాను ఏంటిది టైం కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని టైప్ చేశాను టైప్ చేసిన తర్వాత ఇది హెడర్ ఏరియా పేజీకి పైన ఉండేదాన్ని ఏమంటాం అంటే హెడర్ ఏరియా అంటాం ఫూటర్కి వెళ్ళాలనుకోండి కీబోర్డ్లో మీకు డౌన్ ఏరో ఉంటుంది తెలుసు అప్పారా డౌన్ ఏరో అట్లా డౌన్ ఏరో ప్రెస్ చేశాను అనుకోండి డైరెక్ట్ నేను ఫూటర్లోకి వచ్చేసాను చూడండి ఇక్కడ ఓకేనా లేదా మీరు ఇక్కడ టు ఫూటర్ అన్న వస్తుంది ఇది నాకు డౌన్ డౌన్ఆర్ వచ్చేస్తే బెస్ట్ ఓకేనా ఇక్కడ ఫూటర్లో మన నా ఇన్స్టిట్యూట్ అడ్రస్ రాసేసుకున్నాను ఎయిటీన్ లైన్ కాలనీ గోదావరి ఖాని కరీంనగర్ ఓకేనా ఫైవ్ జీరో ఫైవ్ టూ డబుల్ వన్ రాసేసి ఇక్కడ క్లోజ్ హెడర్ అండ్ ఫూటని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే చూడండి అన్నిటికంటే పైన ఉన్నదాన్ని ఏమంటాం అంటే మనం అంటాం పేజీకి ఎన్ని ఉన్నదాన్ని ఏమంటామంటే ఫూటర్ అంటాం అని చెప్పే కదా అయితే ఎందుకు ఇది అంటే కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేశారు అనుకోండి మనం వేరే పేలోకి వెళ్ళిపోతాం లేకపోతే ఎంటర్ ఎంటర్ ప్రెస్ చేస్తే కూడా మనం వేరే పేజ్లోకి వెళ్ళిపోతాం లేకపోతే పేజ్ మొత్తం మ్యాట్ టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్ కూడా వేరే పేలోకి వెళ్ళిపోతాం మీకు తెలుసు కదా నేను బెస్ట్ తొందరగా వెళ్ళిపోవాలంటే కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను ఓకేనా కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి సెకండ్ పేజ్లోకి వెళ్ళాం సెకండ్ పేజ్లోకి వెళ్ళినా కూడా మీకు చూడండి నాకు ఇక్కడ సేమ్ హెడ్డింగ్ ఉంది మళ్ళీ సేమ్ ఫూడర్ ఉంది ఓకేనా మళ్ళీ కంట్రోల్ ఎంటర్ అంటే మళ్ళీ సేమ్ హెడర్ సేమ్ ఫూటర్ మామూలుగా మీకు గైడ్స్ కానీ లేకపోతే ఏదైనా బుక్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విక్రమ్ సిరీస్ అనేది అనుకోండి అది అది అన్ని పేజెస్లలో ఉంటుంది ఒకసారి టైప్ చేస్తారు ఈనాడు పేపర్ తీసుకున్నారనుకోండి ఈనాడు అనే హెడ్డింగ్ ఒక పేజ్లో రాస్తే ప్రతి పేజీలో ఉంటుంది ఓకేనా అలా దానికోసం ఈ హెడర్ అండ్ ఫూటర్ని యూస్ చేయొచ్చు అన్నట్టు ఓకేనా అయితే ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని మాడిఫై చేయాలి అంటే ఎలా అంటే ఇక్కడ డబల్ క్లిక్ ఇవ్వండి మళ్ళీ ఇట్లా వస్తే దీన్ని ఏమైనా మనం ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు ఓకే తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇంకొక టూ థౌజండ్ సెవెన్లో ఇంకొక కొన్ని ఆప్షన్స్ ఇచ్చేవాడు ఏంటంటే డిఫరెంట్ ఫస్ట్ పేజ్ దీన్ని క్లిక్ చేశాను అనుకోండి మీకు ఫస్ట్ పేజ్లో మాత్రం డిఫరెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎట్లాంటి ఎగ్జాంపుల్ ఈనాడు అనే పేపర్ చూసారా దానిలో ఈనాడు అనేది ఫస్ట్ పే ఫస్ట్ పే పేపర్లో పెద్ద సైజులో ఉంటుంది ఓకేనా దీనిలో పెద్ద సైజులో ఉంటుంది క్లోజ్ హెడ్ అండ్ ఫుట్ అని క్లిక్ చేసాను నేను ఫస్ట్ పేజ్లో అది ఉంటుంది మళ్ళీ సెకండ్ పేజ్లో మాత్రం నాకు మళ్ళీ మామూలుగా అవే ఉంటాయి యాస్టీస్ దాని ఉన్న చేంజ్ చేయాలంటే డబల్ క్లిక్ ఇస్తే చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇది ఓన్లీ టూ థౌసండ్ సెవెన్ అనే ఉంది ఆప్షన్ తర్వాత డిఫరెంట్ ఆడ్ అండ్ ఈవెంట్ పేజెస్ మీకు అర్థమై ఉంటుంది ఆడ్ అండ్ ఈవెంట్ పేజెస్కి వేరే వేరే ఉంటుంది చూడండి అక్కడ ఆ హెడ్డింగ్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇట్లా హఫీజ్ అని రావాలనుకోండి ఇచ్చేసాను ఫస్ట్ పేజ్లోనేమో నాకు ఏమైనా అంటే టైం కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని వస్తుంది సెకండ్ హ్యాండ్లోనేమో ఇట్లా హఫీజ్ అని వస్తూ ఉంటుంది అన్నట్టు ఓకేనా అట్లా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత మీకు ఫూటర్ కూడా నేను డౌన్ ఆరోజు చేస్తూ వస్తా చెప్పాను కదా కాకపోతే ఇది ఒకటే స్టైల్లో వచ్చిందండి ఇక్కడ ఫూటర్లో స్టైల్స్ ఉంటాయి మనకు దీనికి కూడా ఏదైనా స్టైల్ తీసుకుంటే ఆ స్టైల్లో ఫోటో మనం టైప్ చేసుకోవచ్చు అన్నట్టు మనకి ఇష్టం వచ్చిన టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు ఓకేనా క్లోజ్ హెడ్ అని ఫోటో క్లిక్ చేస్తే పైన హెడ్ ఉంటుంది కింద ఫోటో ఉంటుంది అన్ని పేజెస్లలో అంతే ఓకేనా నెక్స్ట్ పేజ్ నెంబర్స్ మీకు పేజ్ నెంబర్ అనేది ఎక్కడ కావాలి పేజీకి టాప్ ఆఫ్ ది పేజ్ కావాలా బాటమ్ ఆఫ్ పేజ్ ఆఫ్ పేజ్ కావాలా ఎక్కడ కావాలంటే అక్కడ పేజ్ మార్జిన్స్లలో కావాలా చూడండి మార్జిన్స్లలో రైట్ లెఫ్ట్ సైడ్ రావాలనుకుంటే క్లిక్ చేస్తే నాకు ఇక్కడ చూడండి పేజ్ వన్ వచ్చిందా సెకండ్ పేజ్లోకి వెళ్ళాను అనుకోండి పేజ్ టూ పేజ్ త్రీ అట్లా ప్రతి మనం ఒక డిఫరెంట్ ఈవెన్ అని ఆర్డర్ పేజ్ పెట్టుకున్నాం కాబట్టి నాకు అక్కడ ఇక్కడ చూపించట్లేదు ఓకేనా ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ మాడిఫై చేయాలంటే అక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఎట్లా ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మనం తీసేయచ్చు అన్నట్టు ఈ టిక్ తీసేస్తే క్లోజ్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే పేజ్ వన్ పేజ్ టూ అని అన్ని పేజ్లలో వచ్చేస్తా అన్నట్టు ఓకేనా అయితే చూడండి ఇక్కడ మీకు ఈ నెంబర్స్లలో నాకు అక్కడ అనుకోండి ఇక్కడ రావాలి నాకు ఇక్కడ సెంటర్లో రావాలి టాప్లో సెంటర్లో రావాలంటే ఇట్లా పెట్టేసుకోవచ్చు మీరు చూడండి ఇక్కడ నాకు వన్ అన్ వచ్చింది తర్వాత ఇక్కడ టూ వచ్చింది అట్లా పే నెంబర్స్ ఇక్కడ కూడా తెచ్చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి టెక్స్ట్ బాక్స్ అని ఇక్కడ దాకా అయిపోయింది ఇది హెడ్ర అండ్ ఫుటర్ గ్రూప్ తర్వాత టెక్స్ట్ గ్రూప్ టెక్స్ట్ గ్రూప్లో ఈ టెక్స్ట్ బాక్స్ ఉంది ఇది ఎందుకు అంటే దీన్ని యూస్ చేసి మనం నేను ఈ టెక్స్ట్ బాక్స్ తెచ్చుకున్నాను తెచ్చుకొని మీకు మామూలుగా ఏదైనా అప్లికేషన్ ఫార్మ్స్లో ఎక్కడైనా చూస్తుంటే పేస్ట్ యువర్ ఫోటోగ్రాఫీ అని ఉంటుంది ఒకటి ఓకేనా బాక్స్ ఉండి బాక్స్లో యువర్ ఫోటోగ్రాఫియర్ అని అట్లా మనం ఒక ఫోటోగ్రాఫ్ పట్టేంత స్పేస్ పెట్టేసి ఒక అప్లికేషన్ ఫామ్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు దానికోసం యూజ్ చేస్తాం దీన్ని కలర్స్ ఇవ్వచ్చు అవసరం అనుకుంటే ఓకేనా తర్వాత ఇందులో వర్డ్ ఆర్ట్ ఉంది అండి వర్డ్ ఆర్ట్ క్లిక్ చేస్తే మీకు కొన్ని స్టైల్స్ వస్తాయి ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్ తీసేసుకొని అక్కడ మీరు మీ నేమ్స్ రాసుకోండి ఇట్లా రాసేసుకొని ఓకే అంటే ఆ స్టైల్లో మీకు నేమ్ వస్తుంది దాన్ని మనం ఇట్లా హెడ్జెస్ ప్రెస్ చేసి చిన్నగా పెద్దగా ఇవ్వచ్చు దానికి కలర్స్ ఇవ్వచ్చు లేదా నాకు పిక్చర్ కావాలి అంటే ఇందులోకి వెళ్ళేసి పిక్చర్ని క్లిక్ చేసి ఏదైనా పిక్చర్ని సెట్ చేయొచ్చు దాంట్లో దానికి త్రీ డీ ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇలా ఆ త్రీ డీ ఎఫెక్ట్స్లో మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇట్లా కలర్స్ ఇచ్చు ఎక్కడ త్రీడీలో ఓకేనా ఈ డెప్త్ అంటే దాని వెనకాల సైజ్ ఎట్లా ఉండాలనేది తర్వాత ఏమైనా లైటింగ్ కావాలంటే లైటింగ్ ఎటు నుంచి కావాలంటే అటు నుంచి లైటింగ్ వచ్చేటట్టు చేయొచ్చు సర్ఫేస్ ఎట్లు ఉండాలని చేసుకోవచ్చు అని ఇవన్నీ మీకు మెటల్ కావాలా ప్లాస్టిక్ కావాలా వైర్ వైర్ ఫ్రేమ్ కావాలా ఇలా కావాలంటే అలా చేసుకోవచ్చు అన్నట్టు ఓకే నెక్స్ట్ డ్రాప్ క్యాప్ ఉంది ఇది ఎందుకు అంటే మామూలుగా దీన్ని మనం ఎక్కువ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాం ఎలా అంటే ఫస్ట్ లీటర్ ఒకటి పెద్ద సైజులో ఉంటుంది ఓకేనా దానికోసం ఇట్లా సెలెక్ట్ చేసుకొని డ్రాప్ క్యాప్లోకి వెళ్ళి ఇక్కడ డ్రాప్ని క్లిక్ చేశారంటే చూడండి ఫస్ట్ లెటర్ ఒకటి పెద్ద స్టైల్లో ఉంది ఇది ఓన్లీ త్రీ లైన్స్కే వచ్చింది నాకు ఎక్కువ పెద్దగా రావాలి అంటే మీరు ఇక్కడికే వెళ్ళి డ్రాప్ క్యాప్ ఆప్షన్స్లోకి వెళ్తే నాకు ఒక ఫైవ్ లైన్స్ కావాలని ఇచ్చేసుకొని డిస్టెన్స్ ఫ్రమ్ టెక్స్ట్ అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉండాలో ఇచ్చేసుకొని ఓకే అంటే ఆ స్టైల్లో వస్తాయి అన్నట్టు మీకు ఓకేనా తర్వాత ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి సిగ్నేచర్ లైన్ ఇదెందుకు అంటే మనం మామూలుగా సిగ్నేచర్ ఎప్పుడు చేస్తాము ఒక డాక్యుమెంట్ టెస్ట్ చేశాక ఓకే అదంతా కరెక్ట్ కరెక్ట్ ఉంది అంటే సిగ్నేచర్ చేస్తారు ఓకేనా చేసాక ఇక దాన్ని మళ్ళీ మాడిఫై చేయడానికి ఉండదు ఓకే అట్లా అంటే ఇప్పుడు మనం దీనిలో సిగ్నేచర్ చేయాలనుకోండి ఇదంతా ఎట్లా చేస్తారు పెన్ తీసుకు చేసుకొని చేస్తారు కదా అలా కాకుండా ఏం చేస్తారంటే ఆల్రెడీ మీ సిగ్నేచర్ ఒక పేపర్ మీద సైన్ చేసి ఏం చేస్తారంటే దాన్ని స్కానర్ ద్వారానో స్కాన్ చేసి మీ కంప్యూటర్లో ఉంచుకోండి ఫస్ట్ ఓకేనా లేదా మీకు మీరు పెయింట్ మీకు బాగొచ్చు అంటే పెయింట్లోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు ఏం చేస్తా చూడండి ఇప్పుడు ఓకే ఇక్కడ నేమ్ రాసేసాను సిగ్నేచర్ది సూపర్ వస్తుంది ఓకే ఇది నేను సేవ్ చేశాను ఆ ఫీజ్ అనే నేమ్ తోటి సేవ్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు మనకి ఏం కావాలంటే నా సిగ్నేచర్ ఇక్కడ రావాలి అంటే సిగ్నేచర్ లైన్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ మీ సజెస్టెడ్ సిగ్నేచర్ అంటే మీ మీ పేరేంటి మీ డిజిగ్నేషన్ ఏంటి అక్కడ తర్వాత మీ ఇమెయిల్ అడ్రస్ ఉంటే మీ ఇమెయిల్ అడ్రస్ వ్యూవర్స్ ఇక నా ఇమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను ఇక్కడ మీ ఏమైనా డౌట్స్ కానీ సలహాల సూచనలు ఉంటే నా ఇమెయిల్ అడ్రస్ కూడా మీరు మెయిల్ చేయొచ్చు ఓకే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ నాకు సిగ్నేచర్ లైన్ అని వచ్చిందా కాకపోతే దీనికి ఏంటంటే మీరు డాక్యుమెంట్ సేవ్ చేసి ఉండాలి ఫస్ట్ నేను సేవ్ చేస్తున్నాను అందుకోసమే ఓకే నేను డబా క్లిక్ ఇచ్చాను డబ్బా క్లిక్ ఇచ్చేసి ఓకే ప్రెస్ చేశారంటే మీకు ఇక్కడ డబా క్లిక్ ఇచ్చేసి కింది దాన్ని తీసేసుకోండి ఏది ఇది క్రియేట్ యువర్ ఓన్ డిజిటల్ ఐడి ఉంది కదా అక్కడ తీసేసుకొని ఇక్కడ మీ ఇమెయిల్ అడ్రస్ అదంతా ఒకసారి మళ్ళీ ఒకసారి ఇచ్చేయండి డాట్ కామ్ ఫీజ్ లొకేషన్ ఎయిటింగ్ కావాలని అలా అదే చేసుకొని క్రియేట్ చేయండి చేసిన తర్వాత మీకు చూడండి ఇది ఈ డైలాగ్ బాక్స్ వచ్చింది ఇందులోకి వెళ్ళి మీరు సెలెక్ట్ ఇమేజ్ని క్లిక్ చేయండి చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు సైన్ చేసింది ఇదే కదా ఇంతకుముందు సేవ్ చేసాను గుర్తుంది పెయింట్లో దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ అన్నారు అనుకోండి సెలెక్ట్ అని సైన్ అన్నారంటే చూడండి మీకు ఇక్కడ సిగ్నేచర్ వచ్చింది మీకు కనిపిస్తుందో లేదు అయ్యో ఇక్కడ జూమ్ చేద్దాం కొంచెం ఇక చూడండి ఇక్కడ సిగ్నేచర్ వచ్చింది వచ్చిన తర్వాత మీరు ఒకటి నోటీస్ చేయండి ఇవన్నీ ఏం పని చేయట్లేదు అంటే సిగ్నేచర్ అయిపోయింది అన్నట్టు ఇక సైన్ అయిపోయింది అన్నట్టు సైన్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఏం చేయనిక్ లేదు ఓకేనా ఏమైనా చెయ్యాలి అంటే మాత్రం దీని క్లిక్ ఇవ్వండి ఇచ్చి రిమూవ్ సిగ్నేచర్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఎస్ప్రెస్ చేశారంటే అప్పుడు మనం సిగ్ మళ్ళీ మోడిఫై చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా అది లైన్ తర్వాత డేట్ అండ్ టైం ఉంది దీన్ని క్లిక్ చేస్తే మనకు కొన్ని ఫార్మాట్స్లో డేట్ అండ్ టైం ఉంటుంది ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్ని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశారంటే ఆ డేట్ అండ్ టైం అందులో ఇన్సర్ట్ అయిపోతుంది ఇవాళ డేట్ ఇవాళ టైం ఇన్సర్ట్ అవుతుంది ఓకేనా తర్వాత ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని క్లిక్ చేశారనుకోండి ఇలా వస్తుంది మీరు ఎంఎస్ వర్డ్లోకి వేరే సాఫ్ట్వేర్ని ఇన్సర్ట్ చేయొచ్చు అన్నట్టు ఇదిని యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బిట్ మ్యాప్ ఇమేజ్ అని ఉంది కదా దీన్ని తీసేసుకొని ఓకే క్లిక్ చేశాను క్లిక్ చేసి మీకు ఎలా డ్రాయింగ్ కావాలో అలా డ్రా చేసుకొని ఇక్కడ క్లిక్ చేశారంటే ఆ డ్రాయింగ్ అనేది అక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది ఓకేనా తర్వాత ఈక్వేషన్స్ మ్యాథమెటికల్కి సంబంధించిన ఈక్వేషన్స్ ఏమైనా ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు ఎవరైనా క్వశ్చన్ పేపర్స్ కానీ ఏమైనా క్రియేట్ చేస్తుంటే యూజ్ అవుతుంది ఇక్కడ మనం మనకి ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు ఓకేనా తర్వాత ఇక్కడ ఒకటి సింబల్ అని ఉంది ఈ సింబల్లోకి వెళ్ళిన తర్వాత మన కీబోర్డ్లో లేని సింబల్స్ అన్ని ఇందులో ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా బీటాగామా అవన్నీ ఉన్నాయి అవన్నీ ఏమైనా క్లిక్ చేస్తూ ఉంటే మనకు అక్కడ అది ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది ఇట్లా ఓకేనా తర్వాత ఇక్కడ ఇందులోనే మోర్ సింబల్స్ ఉన్నాయి మోర్ సింబల్స్ కావాలంటే ఇంకేమైనా సింబల్స్ తెచ్చుకోవచ్చు ఏమైనా సింబల్స్ ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఓకేనా ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది టెక్స్ట్ మెసేజ్ టీఎం ఓకే వ్యూవర్స్ మీ సలహా సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ